హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాక్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ నేర్చుకుని ఎక్సర్సైజ్ 7.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ కోఆర్డినేట్ జామెట్రీని ఆల్రెడీ మన 9th క్లాస్లో నేర్చుకున్నాము. ఒకసారి ఆ టాపిక్స్ని గుర్తు చేసుకుని తర్వాత ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. ది ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ వాజ్ రెనే డెస్కార్టే. ఆల్రెడీ మన 9th క్లాస్లో నేర్చుకున్నాము కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారనమాట. ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ వాజ్ రెనే డెస్కార్టేస్. ఈ రెనే డెస్కార్టేస్ అనే అతను కోఆర్డినేట్ జామెట్రీని డెవలప్ చేశాడు. చూడండి, మనం ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాము. ఏ కోఆర్డినేట్ ప్లేన్ ఈజ్ ఏ టూ డైమెన్షనల్ ప్లేన్ ఫార్మ్డ్ బై ది ఇంటర్సెక్షన్ ఆఫ్ హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. ది హారిజాంటల్ లైన్ ఎక్స్ ఎక్స్ డాష్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ వై వై డాష్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. దీస్ టూ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. అంటే దీన్ని ఓ అనే లెటర్తో డినోట్ చేస్తాము, 00గా డినోట్ చేస్తాము. సో నంబర్ లైన్ని హారిజాంటల్గా డ్రా చేస్తే కనుక దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము, వర్టికల్గా కనుక డ్రా చేసినట్లయితే వై యాక్సిస్ అంటాము అనమాట. చూడండి, నెంబర్ లైన్ డ్రా చేసినప్పుడు 0కి ఇటువైపు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే వై యాక్సిస్ మీద పైన పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, కింది వైపుగా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ ప్లేన్ మొత్తం 4 క్వాడ్రెంట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండే పాయింట్స్ ప్లస్ ప్లస్, అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, వై యాక్సిస్ మీద కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి ఈ క్వాడ్రెంట్లో. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రెంట్లో ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, వై యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో సెకండ్ క్వాడ్రెంట్లో ఉండే పాయింట్స్ ఎలా ఉంటాయంటే మైనస్ ప్లస్, అంటే ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ గాను వై కోఆర్డినేట్ ప్లస్ గాను ఉంటుందన్నమాట. సరే, ఫస్ట్ ఈ పాయింట్ ఇలా ఉంటే కనుక దీన్ని ఫస్ట్ నెంబర్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాము, సెకండ్ నెంబర్ని వై కోఆర్డినేట్ అంటాము. సో ఎక్స్ కోఆర్డినేట్ని అప్సైసా అని కూడా అంటాము, వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ ఇది థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, వై యాక్సిస్ మీద కూడా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉండే పాయింట్స్ మైనస్ మైనస్ రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటాయి అని చెప్తాము. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, వై యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉండే పాయింట్స్ ఎక్స్ పాజిటివ్ గాను వై కోఆర్డినేట్ నెగిటివ్ గాను ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ 10th క్లాస్లో నేర్చుకునేది ఏంటి అంటే ఇలా టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలి అనేది నేర్చుకుంటాము. ముందు ఈ పాయింట్స్ ఎలా గుర్తుపెట్టాలో చూడండి. డి అనే పాయింట్ ఉంది, దీని కోఆర్డినేట్స్ ఎలా రాస్తామో, డి ఎక్స్ యాక్సిస్ మీద 5కి ఎదురుగా ఉంది, వై యాక్సిస్ మీద కూడా 5కి ఎదురుగా ఉంది. కాబట్టి డి అనే పాయింట్ 5.5 అవుతుంది. నెక్స్ట్ ఈ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద 3కి ఎదురుగా ఉంది, వై యాక్సిస్ మీద 7కి ఎదురుగా ఉంది. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద దేనికి ఎదురుగా ఉందో రాస్తామన్నమాట, అది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది 3. వై యాక్సిస్ మీద 7కి ఎదురుగా ఉంది 3.7. సో అలా ఈ పాయింట్స్ అన్నీ రాయొచ్చు. ఫస్ట్ క్వాడ్రెంట్లో రెండు పాజిటివ్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. సెకండ్ క్వాడ్రెంట్లో చూడండి, యు అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద -4కి ఎదురుగా ఉంది, వై యాక్సిస్ మీద 6కి ఎదురుగా ఉంది. సో యు అనే పాయింట్ కోఆర్డినేట్స్ -4.6 అవుతాయి. అలానే సి పాయింట్కి -3.7 అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్ మైనస్గా ఉంటుంది, వై కోఆర్డినేట్ ప్లస్గా ఉంటుంది అన్నమాట. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద -4కి ఎదురుగా ఉంది, వై యాక్సిస్ మీద -3కి ఎదురుగా ఉంది, రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ -4.-3. నెక్స్ట్ టీ వచ్చేటప్పటికి -2.-6, రెండు నెగిటివ్ నెంబర్స్ అయితే థర్డ్ క్వాడ్రెంట్లు. సో ఇలా కోఆర్డినేట్ ప్లేన్లో ఉన్న పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకి డిస్టెన్స్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని యూజ్ చేసి టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో ఎక్సర్సైజ్ 7.1లో ఉండే ప్రాబ్లమ్స్లో నేర్చుకుంటాము. సో ఇక్కడ మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోకి వచ్చేసాము. చూడండి, ఇక్కడ పి అనే పాయింట్ ఉంది. పి అనే పాయింట్ కోఆర్డినేట్స్ x1, y1. ఎక్స్ కోఆర్డినేట్ని x1 అని, వై కోఆర్డినేట్ని y1 అని అన్నారు ఇక్కడ, పి x1, y1. అలానే క్యూ అనే పాయింట్ ఇక్కడ ఉంది, దీని కోఆర్డినేట్స్ x2, y2. ఇప్పుడు ఈ పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఇచ్చారు. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ పీక్యూ ఇజ్ ఈక్వల్ టు √x2 − x1² + y2 − y1² ఇదన్నమాట. డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ px1, y1 అండ్ qx2, y2 ఈజ్ pq ఇస్ ఈక్వల్ టు √x2 − x1² + y2 − y1² విచ్ ఈస్ కాల్డ్ ది డిస్టెన్స్ ఫార్ములా.
సో ఇదే ఫార్ములాని యూజ్ చేసి ఎక్సైజ్ 7.1లో ఉండే ప్రాబ్లమ్స్ మొత్తం చేస్తామన్నమాట. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇదే ఫార్ములా. అలాగే మనకు ఒక ఆరిజిన్ ఒక పాయింట్ కనుక ఇచ్చినట్లయితే డిస్టెన్స్ ఫార్ములా ఇదన్నమాట. సింపుల్గా ఇన్ పర్టికులర్ ది డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పిఎక్స్వై ఫ్రమ్ ది ఆరిజిన్, ఒక పాయింట్ ఆరిజిన్ ఇంకొకటి పాయింట్ కనుక అయినట్లయితే ఆరిజిన్కి ఆ పాయింట్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి సింపుల్గా ఈ ఫార్ములా వేస్తాం. ఓపీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. రెండు పాయింట్స్ అయితే కనుక ఈ ఫార్ములా, ఒకటి ఆరిజిన్ ఒకటి పాయింట్ కనుక అయినట్లయితే ఈ ఫార్ములా, ఈ టూ ఫార్ములాస్ మాత్రమే యూజ్ చేసి డిస్టెన్స్ని కనుక్కుంటాము. ఎక్సర్సైజ్ 7.1లో 1, 2, 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడ మనకి టూ పాయింట్స్ ఇచ్చారు, ఈ టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం 2, 3, 4, 1. సో ఈ పాయింట్స్కి మనం నేమ్స్ ఇద్దాం. ఫస్ట్ వన్ని ఏ, సెకండ్ పాయింట్ని బి అనుకుందాం. సో ఏ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1, y1, బి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాం. నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా రాసుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి, ఏ పాయింట్ బి పాయింట్కి మధ్య డిస్టెన్స్ అన్నమాట, ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఈజీగానే ఉంటుంది. x2 - 4, x1 - 2, 4 - 2² నెక్స్ట్ y2 - 1, y3 - 3, y2 - 1, y1 - 3, 1 - 3² రూట్ ఆఫ్ 4లో నుంచి 2 మైనస్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ 1లో నుంచి 3 మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, -2² ప్లస్ 2² స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, -2ని కూడా స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, ప్లస్ 4 ప్లస్ 4 8. సో 8కి స్క్వేర్ రూట్ రాదు, దీన్ని మనం 4 2స్ అని రాసుకోవచ్చు. 4కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి 4 2స్ అని రాసాం. 4కి స్క్వేర్ రూట్ 2, ఈ 2కి స్క్వేర్ రూట్ రాదు, సో రూట్ లోపలే ఉంటుంది, 2√2 యూనిట్స్ అన్నమాట. సో రూట్ 8 ఉంచినా పర్వాలేదు, దీన్ని ఇలా మార్చినా పర్వాలేదు, ఎట్లయినా మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇక్కడ కూడా మనకు టూ పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ని పి అనుకుందాము, సెకండ్ పాయింట్ని క్యూ అనుకుందాము. పి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1, y1, క్యూ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ పి క్యూ, పీకి క్యూకి మధ్య ఉండే డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ పి క్యూ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² సో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మైనస్లు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ x2 - 1, తర్వాత ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, నెక్స్ట్ x1లో ఇంకొక మైనస్ ఉంది. సో ఇలా వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. y2 - 3, y1 - 7, 3 - 7² మైనస్ ఇంటూ మైనస్, మధ్యలో బ్రాకెట్ ఉంటే ఇంటూ అని చదువుతాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే -1 + 5 అన్నమాట, రూట్ ఆఫ్ 2² ప్లస్ ఇక్కడ 3లో నుంచి 7 మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, -4² ఇక్కడ కూడా ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 1 + 5 - 6 అని మాత్రం వేయకూడదు. 5లో నుంచి 1 మైనస్ చేస్తే 4 స్క్వేర్ ప్లస్ -4² అంటే -4ని స్క్వేర్ చేస్తే +16 వస్తుంది. 4² అంటే 16 + 16 - 32. 32కి స్క్వేర్ రూట్ రాదు, సో దీనికి స్క్వేర్ రూట్ వచ్చే విధంగా దీన్ని మనం మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ రాసుకోవాలి. 16 2స్ 32 అవుతుంది. 16 2గానే ఎందుకు రాసాము అంటే 16కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి. 16 స్క్వేర్ రూట్ 4, ఈ 2కి స్క్వేర్ రూట్ రాదు, సో రూట్ లోపలే ఉంటుంది, 4√2 యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, a, b ఒక పాయింట్, -a - b రెండో పాయింట్. దీనికి mn అని పేరు పెడదాం, mn. m పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1, y1, n పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ mn పాయింట్స్కి మధ్య డిస్టెన్స్. సో ఎక్సైజ్ మొత్తం కూడా డిస్టెన్స్ ఫార్ములానే యూజ్ చేస్తాము. ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు సైన్లు జాగ్రత్తగా చూసుకోవాలి. x2 - a, నెక్స్ట్ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, x1a² ప్లస్ y2 - b, నెక్స్ట్ ఫార్ములాలో మైనస్ ఉంది, y1 వాల్యూ b²
రూట్ ఆఫ్ రెండు నెగిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. మైనస్ ఏ యాడ్ చేస్తే మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ ప్లస్, ఇవి కూడా రెండు నెగిటివ్ నెంబర్సే, యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి. మైనస్ టూ బి హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది, టూ స్క్వేర్ అంటే ఫోర్, ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ టూని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది, టూ స్క్వేర్ అంటే ఫోర్, బీని స్క్వేర్ చేస్తే బీ స్క్వేర్. రెండింటిలోనూ ఫోర్ ఉంది, ఫోర్ కామన్గా రాసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఫోర్ కామన్గా రాసాం, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ బీ స్క్వేర్ ఉంటుంది, ఫోర్కి స్క్వేర్ రూట్ వస్తుంది టూ. నెక్స్ట్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్కి స్క్వేర్ రూట్ రాదు, కాబట్టి ఇది స్క్వేర్ లోపలే ఉంటుంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ టూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ యూనిట్స్, ఈ రెండు పాయింట్స్కి మధ్య డిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ 0 0 అంటే ఆరిజిన్ అనమాట, అండ్ 36, 15 ఈ టూ పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. కెన్ యూ నౌ ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ టౌన్స్ ఏ అండ్ బి డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 2.7.2. సో ఈ సెక్షన్ 7.2లో టౌన్ ఏ టౌన్ బికి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఎలా కనుక్కుంటామని అడుగుతున్నారు. సో సెక్షన్ 7.2లో ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి సెక్షన్ 7.2లో టౌన్ ఏ టౌన్ బి లెక్క అంటే ఇదన్నమాట. ఏ టౌన్ బి ఈజ్ లొకేటెడ్ 36 కిలోమీటర్స్ ఈస్ట్ అండ్ 15 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ ది టౌన్ ఏ. సో టౌన్ బి అనేది టౌన్ ఏ నుంచి, అంటే ఏ నుంచి 36 కిలోమీటర్స్ ఈస్ట్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ నార్త్కి కనుక వెళ్ళినట్లయితే టౌన్ బి వస్తుందంట. హౌ వుడ్ యూ ఫైండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ టౌన్ ఏ టు టౌన్ బి వితౌట్ యాక్చువల్లీ మెజరింగ్ ఇట్. టౌన్ ఏకి టౌన్ బికి మధ్య డిస్టెన్స్ మామూలుగా అయితే ఇలా వెళ్ళాలి మనం, 36 కిలోమీటర్స్ ఈస్ట్కి వెళ్ళి మళ్ళీ 15 కిలోమీటర్స్ నార్త్కి వెళ్తే కనుక బి టౌన్ వస్తుంది. అలా కొలవకుండా, అంటే అట్లా మెజర్ చేయకుండా టౌన్ ఏకి టౌన్ బికి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి వీలు పడుతుందా అని అడుగుతున్నారు. దిస్ సిచ్యుయేషన్స్ కెన్ బి రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. సో ఈ సిచ్యుయేషన్ మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేశారనమాట. ఈస్ట్ అంటే మనకి సోషల్ కూడా మ్యాప్ పాయింటింగ్ గుర్తు పెడుతుంటాం కదా, ఈస్ట్ అంటే ఇటు ఉంటుంది ఈస్ట్, నార్త్ అంటే పై వైపు ఉంటుంది, నార్త్కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. సో ఇటు ఈస్ట్ అనమాట. ఈ రెండు టౌన్స్కి మధ్య డిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు ఏ చూడండి, ఇక్కడ గ్రాఫ్లో చూసినట్లయితే ఇది 0 0 అవుతుంది, ఆరిజిన్ అనమాట. అలానే బి పాయింట్ని గుర్తుపెట్టాల్సి వచ్చేటప్పటికీ ఇది ఎక్స్ యాక్సిస్ మీద 36కి ఎదురుగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ 36 అంటే ఇక్కడ 36 ఉంటుంది. నెక్స్ట్ వై యాక్సిస్కి ఎదురుగా ఇది 15 కదా, అంటే ఇక్కడ 15 ఉంటుంది అనమాట, 15కి ఎదురుగా ఉంది కాబట్టి ఈ బి పాయింట్ 36, 15 అవుతుంది బి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. ఇది ఏ పాయింట్ కోఆర్డినేట్స్, 0 0 అవుతుంది. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ మన డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కున్నట్లయితే టౌన్ ఏకి టౌన్ బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన ఈ టూ పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాము. ఒకదాన్ని ఏ అనుకుందాం, ఏ అనేది 0 0 ఆరిజిన్ ఇచ్చారు, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ 0 0 అన్నారు, 0 0ని ఏ అనుకుందాము. నెక్స్ట్ 36, 15ని బి అనుకుందాము. ఏ పాయింట్ కోఆర్డినేట్స్ని x1 y1, బి కోఆర్డినేట్ని బి పాయింట్స్ కోఆర్డినేట్ని x2 y2 అనుకుందాం. అలాగే మనం డిస్టెన్స్ ఫార్ములాలో రెండో ఫార్ములా చెప్పుకున్నాం, ఆరిజిన్ లేదా ఒక పాయింట్ కనుక ఇచ్చినట్లయితే ఆ టూ పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి డైరెక్ట్గా రూట్ ఆఫ్ x² - y² ఫార్ములా వేసుకోవచ్చు. సో ఒకటి ఆరిజిన్, డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ ఇజ్ ఈక్వల్ టు, ఒకటి ఆరిజిన్ కనుక ఇచ్చినట్లయితే ఫార్ములా x² + y² అవుతుంది. సో అప్పుడు ఇది xy అవుతుంది అనమాట, 0 0కి మనం పాయింట్స్ నేమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది x, y అవుతుంది. x² అంటే 36² అవుతుంది, ప్లస్ y² అంటే 15² అంటే 36 × 36 36² చేస్తే 1296 వస్తుంది, అలానే 15² చేస్తే 225, 15 × 15 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 1521 వస్తుంది. సో ఈ 1521కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. మనం ఆల్రెడీ 8th క్లాస్లో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం కదా, డివిజన్ మెథడ్లో ఈ 1521కి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. 1521, సో డివిజన్ మెథడ్లో చేసేటప్పుడు రైట్ నుంచి 22 నెంబర్స్ మీద బార్ పెడతాము. సో 15కి నియరెస్ట్గా ఉండేటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట, 1 1s 1, 2 2s 4, 3 3s 9, 4 4s 16. 4 4s 16, 15లో మైనస్ కాదు కాబట్టి 3 3s వేసుకుంటాం, 3 3s 9.
ఫిఫ్టీన్లో నుంచి 9 మైనస్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ 2 నెంబర్స్ దించుకోవాలి, 21. ఈ 3 ఇక్కడ రాసేటప్పుడు డబల్ అవుతుంది అనమాట, అంటే 2తో మల్టిప్లికేషన్ చేయాలి, డబల్ అవుతే 6 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 6కి పక్కన ఏ నెంబర్ వేస్తామో కింద కూడా అదే నెంబర్ వేసి మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు 1 రావాలంటే 1 వన్స్ 1, లేదా 9 9 జార్ 81లో 1 వస్తుంది. 61 వన్స్ 61, ఇది చాలా పెద్ద నెంబర్ కాబట్టి 9తో చెక్ చేద్దాము. 69 నైన్స్ పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్ వేయాలి ఇక్కడ ఉండే ఈ నెంబర్కి. 9 9స్ 81, 9 6 జార్ 54, 54 ఒక 8 62. సో మనకు కావాల్సింది కూడా 6 621నే. సో ఈ 2 9స్లో ఒక 9 ఇక్కడ ఒక 9 ఇక్కడ వేసుకుంటాము. 69 9స్ 621, మొత్తం మైనస్ చేస్తే 0 వస్తుంది. సో ఇక్కడ వచ్చేది ఆన్సర్ అన్నమాట. అంటే 15 21కి స్క్వేర్ రూట్ 39 అవుతుంది, 39 యూనిట్స్. అలాగే ఇక్కడ మనకి సెక్షన్ 7.2లో ఉండే టౌన్ ఏ టౌన్ బీకి మధ్య డిస్టెన్స్ కూడా ఇవే పాయింట్స్. ఏనేమో ఆరిజిన్, బి టౌన్ బి యొక్క పాయింట్స్ ఏమో 36 15 అనమాట. కాబట్టి ఈ 2 టౌన్స్ మధ్య డిస్టెన్స్ కూడా మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసే కనుక్కోవచ్చు. వీ కెన్ ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 టౌన్స్, డిస్టెన్స్ బిట్వీన్ టౌన్ ఏ అండ్ టౌన్ బి యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. ఈ డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి 2 టౌన్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని కనుక్కోవచ్చు వితౌట్ మెజరింగ్. కానీ టౌన్ ఏ యొక్క కోఆర్డినేట్స్ 0 0, టౌన్ బి కోఆర్డినేట్స్ 36 15 కాబట్టి ది డిస్టెన్స్ బిట్వీన్, ఆల్రెడీ ఇప్పుడు మనం కనుక్కున్నాం, ది డిస్టెన్స్ బిట్వీన్ టౌన్ ఏ అండ్ టౌన్ బి విల్ బి 0 0 36 15, 39 యూనిట్స్ వచ్చింది. కాబట్టి టౌన్ ఏ టౌన్ బి పాయింట్స్ కూడా అవే కాబట్టి టౌన్ ఏ టౌన్ బికి మధ్య కూడా డిస్టెన్స్ అంతే ఉంటుంది, 36 కిలోమీటర్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, డిటర్మిన్ ఇఫ్ ది పాయింట్స్ 1 5 2 3 అండ్ -2 -11 ఆర్ కొలీనియర్. ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయో లేదో చెక్ చేయాలంట. కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద కనుక ఉంటే వాటిని కొలీనియర్ అంటారు. ఇక్కడ స్పెల్లింగ్లోనే ఉంది చూడండి, ఎల్ఐఎన్ఈ లైన్, ఎన్ఈఏఆర్ నియర్, నియర్ అంటే పక్క పక్కనే, ఒకే లైన్ మీద పక్క పక్కన కనుక ఉంటే వాటిని కొలీనియర్ అంటామన్నమాట. ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ ఈ 3 పాయింట్స్కి నేమ్స్ ఇద్దాము. ఫస్ట్ గివెన్ పాయింట్స్ని ఏబిసి అనుకుందాము. గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 1 5, బి 2 3 అండ్ సి -2 -11. సో ఫస్ట్ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి, ఏబి మధ్య డిస్టెన్సు, నెక్స్ట్ బీకి సికి మధ్య డిస్టెన్సు, అలాగే ఏ పాయింట్ సి పాయింట్ మధ్య డిస్టెన్స్, అలా 3 డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏబి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. ఏ 1 5, బి 2 3. సో ఏ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1 y1 అనుకుందాము, బి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2 y2 అనుకుందాము. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా. ప్రతి ప్రాబ్లంలోనూ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. x2 - x1² + y2 - y1² రెండు పాజిటివ్ పాయింట్స్, అంటే క్వాడ్రంట్ 1లో ఉండే పాయింట్స్ అన్నమాట. x2 2 x1 1, 2 - 1² y2 3 y1 5, 3 - 5² 2లో నుంచి 1 మైనస్ చేస్తే 1, ప్లస్ 3లో నుంచి 5 మైనస్ చేస్తే 2, -2 వస్తుంది, -2² 1² అంటే 1, -2ని స్క్వేర్ చేస్తే +4 వస్తుంది, 1 + 4 5, 5కు స్క్వేర్ రూట్ రాదు, సో √5 యూనిట్స్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. నెక్స్ట్ బి పాయింట్ సి పాయింట్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. బి పాయింట్ 2 3, సి పాయింట్ -2 -11. సో బి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1 y1, సి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2 y2 అనుకుందాము. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ, బి పాయింట్ సి పాయింట్కి మధ్య ఉండే డిస్టెన్స్. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ ఇజ్ ఈక్వల్ టు x2 - x1² + y2 - y1² x2 లో మైనస్ ఉంది, -2
నెక్స్ట్ ఫార్ములాలో మైనస్ ఉంది. ఎక్స్ వన్ వాల్యూ 2, మైనస్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్, ప్లస్ వై 2లో మైనస్ మైనస్ 11. నెక్స్ట్ ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంది, వై 1 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. రెండు నెగిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, మైనస్ 4 అవుతుంది. మైనస్ 4 స్క్వేర్ మైనస్ 11 మైనస్ 3, రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేయాలి, మైనస్ 14 అవుతుంది స్క్వేర్. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది, 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ కూడా మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది, 14 స్క్వేర్ అంటే 196. ఈ రెండింటిని యాడ్ చేయాలి, 212కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి దీన్ని ఇలానే ఉంచేద్దాము, రూట్ 212 యూనిట్స్. నెక్స్ట్ సి కామా ఏ, ఈ రెండు పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. సి మైనస్ 2 కామా మైనస్ 11, ఏ 1 కామా 5. సి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని ఎక్స్ 1 వై 1 అనుకుందాము, ఏ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని ఎక్స్ 2 వై 2. డిస్టెన్స్ బిట్వీన్ సిఏ లేదా ఏసీ అని కూడా అనొచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ సిఏ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై 2 మైనస్ వై 1 హోల్ స్క్వేర్. ఎక్స్ 2 1 మైనస్, ఇది ఫార్ములాలో మైనస్, మరలా ఎక్స్ 1లో ఇంకొక మైనస్ ఉంది, మైనస్ 2 మొత్తానికి స్క్వేర్, ప్లస్ వై 2 5, ఫార్ములాలో ఒక మైనస్, వై 1లో ఇంకొక మైనస్, మైనస్ 11 మొత్తానికి స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇట్లా మధ్యలో మైనస్ ఇంటూ మైనస్ ఉంటే ప్లస్, అంటే 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5 ప్లస్ 11 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 అంటే 3, 3 స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 11 అంటే 16, 16 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 16 స్క్వేర్ అంటే 256. సో 256 9, 265 అవుతుంది. 265 కూడా మనకి స్క్వేర్ రూట్ రాదు, రూట్ 265 యూనిట్స్. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏ రెండింటిని యాడ్ చేసినా థర్డ్ సైడ్ రావట్లేదు కాబట్టి ఏబీసీ అనేవి కొలీనియర్ కాదనమాట. మనకి కొలీనియర్ అవ్వాలి అంటే ఇక్కడ ఫిగర్ చూడండి, ఇలా ఉండాలి, ఒకే లైన్ మీద ఉన్నాయి చూడండి పాయింట్స్, ఇవి ఒకే లైన్ మీద ఉంటే కొలీనియర్ అంటాము. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్ కొలీనియర్ అయితే ఇలా ఉండాలి. దాని మీనింగ్ ఏవి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏసీ రావాలన్నమాట. ఏ నుంచి బీకి అంటే ఏబి డిస్టెన్స్, బీ నుంచి సీకి అంటే బీసీ డిస్టెన్స్. ఏబీ ప్లస్ ఏసీ యాడ్ చేస్తే ఏసీ వచ్చిన ఆన్సర్ కనుక వచ్చినట్లయితే అవి కొలీనియర్ అని చెప్పచ్చు. చూడండి ఇక్కడ ఏబీ ప్లస్ బీసీ యాడ్ చేసినట్లయితే మనకి ఏసీ ఆన్సర్ రావట్లేదు. రూట్ 5 ప్లస్ రూట్ 212, ఈ రెండింటికి స్క్వేర్ రూట్ లేదు. పైగా ఈ రెండింటికి నియరెస్ట్గా స్క్వేర్ రూట్ ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేసి వేసినా కానీ ఈ 265కి అయితే ఈక్వల్ కాదు. సో ఏబీ ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. సో ఈ రెండు యాడ్ చేస్తే థర్డ్ సైడ్కి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ఏబీసీ అనేవి కొలీనియర్ కాదు. ది సమ్ ఆఫ్ టూ సైడ్స్ ది సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు థర్డ్ సైడ్. థర్డ్ సైడ్ మీన్స్ ఇక్కడ ఏసీ అన్నమాట. సో ది గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్. కొలీనియర్ అవ్వాలి అంటే ఏబీ ప్లస్ బీసీ యాడ్ చేస్తే ఏసీకి ఈక్వల్ కనుక అయినట్టయితే కొలీనియర్ అవుతాయి. ఫోర్త్ ప్రాబ్లం, చెక్ వెదర్ 5, -2, 6, 4 అండ్ 7, -2 ఆర్ ది వర్టిసీస్ ఆఫ్ ఎన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. 3 వర్టిసీస్ ఇచ్చారు, ఈ వర్టిసీస్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ వర్టిసీస్ అవుతాయో లేదో చెక్ చేయాలి. అంటే మనకు ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. టూ సైడ్స్ మెజర్మెంట్స్ కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాము. సో ఇక్కడ కూడా థర్డ్ ప్రాబ్లం లాగే ఏబీ మధ్య డిస్టెన్స్, బీసీ మధ్య డిస్టెన్స్, ఏసీ మధ్య డిస్టెన్స్ కనుక్కొని ఈ 3 డిస్టెన్సెస్లో ఏవైనా 2 ఈక్వల్గా కనుక వచ్చినట్లయితే ఆ ట్రయాంగిల్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని చెప్తాము. ఫస్ట్ ఈ 3 పాయింట్స్కి నేమ్స్ ఇద్దాము. లెట్ ఏ 5, -2, బి 6, 4, సి 7, -2 ఆర్ వర్టిసీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఈ 3 కూడా ట్రయాంగిల్కి వర్టిసీస్ అనుకుందాము. వర్టిసీస్ ఆఫ్
ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీ అనే ట్రయాంగిల్కి వర్టిసెస్ అనుకుందాము. ఫస్ట్ ఏబీ మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. ఏ 5, -2, బి 6, 4. ఏ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1, y1, బి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1² + y2 - y1² x2 6, x1 5, 6 - 5² ప్లస్ y2 4, y1 - 2. ఇక్కడ ఒక మైనస్ ఉంది, మళ్ళీ y1లో ఇంకొక మైనస్ ఉంది. ఇట్లా మైనస్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. 6లో నుంచి 5 మైనస్ చేస్తే 1, 1² ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 4 + 2 = 6 అవుతుంది. 6² 1² అంటే 1 ప్లస్ 6² అంటే 36. 1 + 36 = 37 అవుతుంది. √37 యూనిట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ. నెక్స్ట్ అలానే డిస్టెన్స్ బిట్వీన్ బీసీ కనుక్కుందాం. బి పాయింట్ 6, 4, సి పాయింట్ 7, -2. బి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1, y1, సి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1² + y2 - y1² √x2 7, x1 6 7 - 6² ప్లస్ y2 - 2. ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, y1 4 -2 - 4² 7లో నుంచి 6 మైనస్ చేస్తే 1, 1² ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్స్, రెండు నెగిటివ్ నెంబర్స్ అయినప్పుడు యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. -6² 1² అంటే 1, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 6² అంటే 36. 36 + 1 = 37 √37 యూనిట్స్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ బీసీ. నెక్స్ట్ ఏసీ. ఏ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x1, y1, బి పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాము. డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1² + y2 - y1² ఇలా ప్రతిసారి ఫార్ములాను చదువుతూ వేయడం వల్ల బాగా నోట్కి వచ్చేస్తుంది. x2 వాల్యూ 7 - x1 వాల్యూ 5, 7 - 5² y2 వాల్యూ -2. ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, y1లో ఇంకొక మైనస్ ఉంది, -2 మొత్తానికి స్క్వేర్. 7 - 5 = 2 అవుతుంది. 2² ప్లస్ ఇక్కడ -2, ఇది మైనస్ ఇంటూ మైనస్ అన్నమాట, +2 అవుతుంది మొత్తానికి స్క్వేర్. 2² అంటే 4 ప్లస్ ఇక్కడ +2 - -2 క్యాన్సిల్ అవుతుంది. 2లో నుంచి 2 మైనస్ చేస్తే 0 అన్నమాట. 4 + 0 = 4 అవుతుంది. 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. 2 యూనిట్స్ మనకు వచ్చిన మొత్తం రాద్దాము. ఏబీ ఈజ్ ఈక్వల్ టు √37 యూనిట్స్ వచ్చింది. బీసీ ఈజ్ ఈక్వల్ టు √37. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. సో 2 సైడ్స్ సేమ్గా ఉన్నాయి చూడండి. ఏబీ బీసీ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. 2 సైడ్స్ ఈక్వల్గా అనుకున్నట్లయితే ఆ ట్రయాంగిల్ని ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటాము. సో ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ యాన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్.